హాయ్ హలో నమస్తే, నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి నారాయణ్స్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఈ వీడియో వచ్చేసి నేను సండే రోజు కంటిన్యూస్ వ్లాగ్ అన్నమాట. సో ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. దోశ పిండి నేను ఎప్పుడు కూడా ఒక 2 డేస్కి అట్లా ముందుగానే బ్యాటర్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇంకా మా ఇంట్లో ఏ టిఫిన్స్ చేసినా కానీ ఓన్లీ 2 డేస్ అండి, అది ఇడ్లీ కానీ దోశ బ్యాటర్ కానీ ఏదైనా కానీ 2 డేసే. ఇడ్లీ అయితే మాత్రం 1 డే ఇడ్లీ చేస్తాను, ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి ఊతప్ప లేదా పునుగులు వేసేస్తాను. దోశ అయితే దోశలో ఇంకా వెరైటీస్ చేయాలన్నమాట. సో స్వాతి ఏంటి దీనిపైన ఏదో చల్లుతుంది అనుకుంటున్నారు కదా, ఇది వచ్చేసి మా ఫ్రెండ్ ప్రీతి నేర్పించింది అనమాట. అంటే ఆ రెసిపీ చెప్పింది. పప్పుల పొడి ఉంటుంది కదా అండి, అంటే పుట్నాల పప్పు, ఇంకా ధనియాలు, ఇంకా కొంచెం సాల్ట్, కారం వేసేసి దాన్ని మిక్సీ పట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. దానిపైన దోశ పైన చల్లేసుకొని పైన కొంచెం ఘీ వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో దీన్ని నార్మల్గా తినేయచ్చు, లేదంటే మనము చట్నీతో, పల్లి చట్నీతో తినేయచ్చు. చాలా బాగుంటుంది. దీనికైతే వెరైటీ వెరైటీ దోశలు కావాలండి. సో ఇదే అన్నమాట, పుట్నాల పప్పుతో చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా మనం రైస్లో కూడా వేసుకొని తినొచ్చు. మేము గోవా వెళ్ళినప్పుడు అది తీసుకొచ్చింది అనమాట, నాకు చాలా నచ్చి అడిగితే చెప్పింది. ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ కొబ్బరి చట్నీ చేసి పెట్టాను. ఇంకా ఈ ఎగ్ దోశ అనేమో మా దీన కోసము. ప్లెయిన్ దోశ అంటే కొంచెం పప్పుల పొడి చల్లిన దోశనేమో మా హస్బెండ్కి చేసా. ఈరోజు ఒక ఫంక్షన్కి వెళ్తున్నామండి మేము. సో ఆ ఫంక్షన్ ఏంటి అంటే ఫామ్ హౌస్ ఓపెనింగ్ అనమాట. మా హస్బెండ్ వాళ్ళ పెద్దమైన వాళ్ళది, అంటే వాళ్ళ కొడుకు, అంటే మధు అన్న వాళ్ళు ఫామ్ హౌస్ కట్టారు. సో అది ఓపెనింగ్ ఉందన్నమాట. నేనైతే ఈరోజు ఇలా రెడీ అయ్యాను, నా బ్యాంగిల్ చూపిస్తున్నాను. చిన్నగా ఇంకా కారులో కూర్చుంటే బోర్ వస్తుందని చెప్పేసి జస్ట్ ఊరికే అలా కొన్ని రీల్స్ చేసుకున్నాను. ఇంకా మా అత్తమ్మ, ఇంకా మా దీన, మా ఆడపడుచు అంటే మా బబితో దిన కూర్చున్నారు. ముందు నేను మా హస్బెండ్ కూర్చున్నామండి. సో ఇక్కడ నుంచి అయితే చాలా లాంగ్ అనిపించింది నాకు, 1.5 అవర్ అట్లా పట్టింది. కారులో వెళ్ళినా కానీ దీన చూసారు కదా, నాకు ఈ రీల్ ఎప్పటి నుంచో చేద్దాం చేద్దాం అని అనిపిస్తుంది, బట్ అస్సలు కుదరట్లేదు. సో ఇప్పుడు ఎట్లనే చేద్దామని జతగా ప్రతి జన్మకి నువ్వే చలి జానకి నీలో. ఇంకా ఇన్స్టా ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్న వాళ్ళకి పాపం ఇది ఒక పని అన్నమాట, ఎక్కడికి వెళ్ళినా. సో చూసారు కదండి, మేమైతే రీచ్ అయిపోయాము ప్రగతి రిసార్ట్కి. ఇక్కడ అన్న వాళ్ళకి ఆ ప్లేస్ ఉందన్నమాట, ఆ ప్లేస్లోనే ఫామ్ హౌస్ అది కట్టేసుకున్నారు. అంటే అది రెంట్ పర్పస్ో లేదంటే వాళ్ళు యూజ్ చేసుకుంటారో తెలియదు, బట్ అయితే ఈరోజు ఓపెనింగ్ ఉందన్నమాట. ఇంకా మా రిలేటివ్స్ అందరు వచ్చారు. సో లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బాగుందో అసలు ప్రగతి రిసార్ట్. ఆల్రెడీ మా హస్బెండ్ వాళ్ళు ఇద్దరికి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళారంట, నేను చూడడం అయితే ఫస్ట్ టైము. ఇక్కడ నేను కొన్ని రీల్స్ తీసుకున్నాను, ప్లస్ ఇంకా మేక్తో కూడా షేర్ చేసుకుందామని యూట్యూబ్ వీడియో కూడా షూట్ చేశాను. నాకు వీలైనంత వరకు కొన్ని కొన్ని క్లిప్స్ తీశాను, ఎందుకంటే చాలామంది నాకు తెలియని వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ. సో అందుకే నాకు తెలియని వాళ్ళ ముందు షూట్ చేయడం అంటే కొంచెం షై ఉంటుంది, అందుకే నాకు తోచినన్ని క్లిప్స్ అయితే తీశాను, మాక్సిమం చూపించడానికి ట్రై చేశాను. ఒకసారి మీరైతే గండిపేట అనుకుంటా ఈ ప్లేస్, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ప్రగతి రిసార్ట్ చాలా బాగుందండి, అసలు చాలా చాలా నచ్చింది. మనం ఏదైనా ఫ్రెండ్స్తో అట్లా వచ్చినప్పుడు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినప్పుడు హ్యాపీగా ప్రైవేట్గా మనం స్పెండ్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అన్నమాట, చాలా బాగుంది లోపల. సో ఇంకా సమ్మర్ వచ్చేసింది కాబట్టి చాలా ఎండగా అనిపిస్తుంది నాకైతే ఫస్ట్ టైం, ఎందుకంటే నాకు ఇంట్లోంచి నేనేమి ఎక్కువగా బయటకు వెళ్ళానండి, ఓన్లీ దీనాని పిక్ చేసుకోవడానికి స్కూటీ పైన దీనా దగ్గరికి స్కూల్కి వెళ్ళి తన్ని పిక్ చేసుకొని తీసుకొస్తాను. నార్మల్గా ఇంట్లోనే ఉంటాను కాబట్టి, సో నేను డే అంతా బిజీగా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ, ఇంకా యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ అవి ఇవి చేసుకుంటూ ఉంటాను, షూట్ చేస్తూ ఉంటాను. సో అందుకే నాకు బయట ఇంత ఎండ ఉందని ఫస్ట్ టైం తెలిసింది అనమాట. ఇంకా ఇక్కడ మా దీనాకి ఏంటంటే కింద కూర్చుంటే పైనకి వెళ్ళి ఒకసారి చూసేసి వద్దాం, పైన చూసేసి వద్దాం అంటుంది. సరే నువ్వు వెళ్ళు, పిల్లలందరూ వెళ్ళారంటే లేదు నువ్వు వస్తేనే వెళ్తా అంటుంది. చూసారు కదా, మేము వెళ్ళే లోపల సత్యనారాయణ పూజ అదంతా కానీ ఆల్మోస్ట్ వెళ్ళే లోపల 12:30 అట్లా అయిందనమాట. ఇక్కడ పింక్ కలర్ శారీ వచ్చేసి లడ్డు వాళ్ళ పెద్దమైన కూతురు అక్క మాధవి అక్క డాక్టర్ అనమాట తను. సో ఇక్కడ సత్యనారాయణ ప్రసాదం తీసుకున్నాము, కథ అయిపోయిందనమాట. ఇంకా వచ్చిన వాళ్ళకి ప్రసాదం ఇస్తున్నారు, తనేమో హాఫ్ శారీ, తను మధు అన్న వాళ్ళ కూతురు, పెద్ద కూతురు అనమాట, అన్నకి 3 పిల్లలు, ఇద్దరు ఈ
ఇక్కడేమో దివ్య అక్క అన్న వాళ్ళ వైఫ్ అనమాట. వీళ్ళదే ఇప్పుడు ఈ ఫామ్ హౌస్. ఈ పింకల్ల శారీ చెప్పాను కదా, డాక్టర్ అనమాట. లడ్డు వాళ్ళ పెద్ద మేనత్త కూతురు, పెద్ద కూతురు, పెద్ద పెద్దమ్మకి మళ్ళీ ముగ్గురు పిల్లలు అనమాట. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు, కొడుకే అన్న అనమాట, మధు అన్న. మా అత్తమ్మ ఇంకా మధు అన్న వాళ్ళ మేనత్తలు అనమాట. వాళ్ళు ఎల్లో కలర్ శారీ, పర్పుల్ కలర్ శారీ వాళ్ళ మేనత్తలు. సో నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం చూపించడానికి ట్రై చేశానండి. సో ఇంకా ఇక్కడ చూశారు కదా పాపం, దీనికి బోర్ వస్తుంది ఎందుకంటే పైనకి వెళ్దాం అంటుంది, బట్ ఎవరు రావట్లేదు. మేమైతే ఎవరం కదలట్లేదు. అందుకే ఇక్కడ వచ్చేసి పెద్దన పొలిటీషియన్ అనమాట. సో అందుకే ఇంకా చాలామంది వచ్చేసి షాల్ కప్పేసి ఫొటోస్ అవి దిగుతున్నారు. చాలామంది వచ్చారు, క్రౌడ్ కూడా చాలామంది వచ్చారు. నాకైతే ఈ డెకరేషన్ భలే ఉంది, బ్యాక్గ్రౌండ్లో చాలా బాగా అనిపించింది. కొంచెం మంచి ట్రెడిషనల్ లుక్ వచ్చిందనమాట హాల్లో చేశారు. సో మేమైతే ఇంకా హ్యాపీగా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. కొన్ని ఫొటోస్ అవి దిగాము, అంటే మా హస్బెండ్ వాళ్ళ మేనత్తలతోటి, అంటే పెద్దమ్మ పిన్ని వాళ్ళతోటి, ఇంకా మా రిలేటివ్స్తో కొన్ని పిక్స్ అవి తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయామండి. చాలా ఎండగా అనిపించింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయిన తర్వాత అవనిక వదిన వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ హౌస్ దగ్గరికి వెళ్దాము అని. వీళ్ళు ఇప్పుడు ఉండేది రెంటెడ్ హౌస్ అండి, ఇది ఇప్పుడు మేము వెళ్ళేది ఓన్ హౌస్ అనమాట. ఇది సేల్కి పెడుతున్నారు వాళ్ళు. సో నేను వీళ్ళది మొత్తం అంతా నేను క్లియర్గా ఒకసారి చూపిస్తాను మీకు. హౌస్ గురించి చెప్పాలన్నమాట, ఒక వీడియో షూట్ చేశాను, అదంతా క్లియర్గా చెప్తాను. ఇది 3-bedroom ఫ్లాట్ అనమాట, చాలా బాగుందండి. నేను ఫస్ట్ టైం అనమాట ఇక్కడికి రావడం. యాక్చువల్లీ మేము న్యూ ఇయర్ ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం ఈ ఇంట్లో. ఇది 3-bedroom ఫ్లాట్, దీన్ని సేల్కి పెట్టారు. సో నేను డీటెయిల్డ్గా అసలు ఎక్కడ ఉంది ఏంటి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఒక వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నాకు కింద కామెంట్ చేయండి. సో చాలా బాగుంది, నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి ఫస్ట్ టైం చాలా ఎక్సైట్ అయ్యాను చూడడానికి. నాకు ఫస్ట్ దీంట్లో బాగా నచ్చింది ఏంటి అంటే పూజ రూమ్ అండి, నాకు చాలా చాలా నచ్చింది. ఇది వచ్చేసి హాల్ అనమాట. ఇంకా అవనిక వదిన వాళ్ళు మా ఇల్లు చూద్దాం రండి వదిన అంటే వెళ్ళాను, జస్ట్ అలా షూట్ చేసాము. ఇంకా తర్వాత మేము మళ్ళీ కేఎఫ్సీకి వెళ్ళాము, అక్కడ కొంచెం అది ఫుడ్ తీసుకొని అలా అలా బయట తిరిగేసి ఇంకా వచ్చేసామన్నమాట. సండే కదా సో అందుకే. ఇంకా ఇక్కడ చూశారు కదా, నేను జస్ట్ నార్మల్గా పైపైన అలా చూపిస్తున్నాను. ఇన్ డీటెయిల్గా నేను మొత్తం అంతా ఒక వీడియో సపరేట్ వీడియో పెడతాను. కిడ్స్ బెడ్రూమ్ కానీ మా మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ కానీ చాలా బాగా మార్నింగ్ నుంచి చాలా ఫుల్ టైర్డ్ అయిపోయామండి. ఇంకా తిరుగుతూనే ఉన్నాం, మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళాము, ఆ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇక్కడ అవనిక వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము 3 days నుంచి పాపం వదిన రమ్మంటుంది బట్ అస్సలు కుదరట్లేదు. ఇంకా ఆ తర్వాత మేము కేఎఫ్సీకి వచ్చేసాము, అక్కడ కొంచెం ఫుడ్ అది తీసేసుకొని ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేద్దామని ఆలోచిస్తుంటే నాకు మా హస్బెండ్కి పూరి చాలా ఇష్టం అన్నమాట. ఇంకా నేను ఫాస్ట్గా పూరి చేసేసాను, దానికి తోడుగా ఇంకా అది శనగపిండితో చట్నీ చేస్తారు కదండి, దాన్ని ఏమో చట్నీ అంటారు నాకు తెలీదు, మమ్మీ చేస్తుంది. సో మమ్మీ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, ఆ చట్నీ అయితే చేసేసాను. సో ఎమ్మీగా హ్యాపీగా పూరి తినేసి ఇంకా పడుకున్నామన్నమాట. మా డే అయితే ఇలా గడిచిపోయింది. సో మీకు ఈ వ్లాగ్ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకైతే రీచ్ అవుతుంది అన్నమాట. హాయ్ హలో నమస్తే, నేను మిస్ స్వాతిని, కానీ నేను మిస్ స్వాతిని కాదు, స్వాతి ఇక్కడ ఉంది, వీడియో షూట్ చేస్తుంది. నేను దీనాని దివ్యాంశు. సో ఇక్కడ చూశారు కదా, దీనా అంట వాయిస్ ఓవర్ ఇస్తుందట. సో అందుకే పాపం అలా వాయిస్ ఓవర్ ఇస్తుందండి. నచ్చితే ఒక లైక్ చేయడం అసలు మర్చిపోకండి.